ముందు వీళ్ళు చెప్పే పథకాలకు డబ్బులు యాడ్ నుంచి తెస్తారని దిక్కుమొక్కులేదు. వాళ్ళు ఆ పథకాల నవరత్నాలకే గింగిరాలు తిరిగిపోతున్నారు. నెలకు ఒకటో తారీఖు జీతం వేయలేని పరిస్థితి. అదేమంటే చంద్రబాబు నాయుడు మంచి విజనరీ కాబట్టి అంటే ఆ విజనరీని ఇంతకుముందు కూడా చూసాం కదా, అంతకుముందు ఏమన్నా లెక్కలు వచ్చినాయా, ఆకాశం నుంచి ఆయన డబ్బులు ఊడిపడ్డాయి ఏంది, ఆయన చెప్పిన హామీలే నెరవేర్చలేకపోయాడు కదా, డబ్బులు లేకనే కదా, మరి అట్లాంటిది ఇప్పుడు ఆయన నుంచి పట్టుకొస్తాడు. కాకపోతే కొత్త ఒక వింత పాత ఒక రోత అని ఆ టైప్లో జగన్ పక్కన పెట్టి ఇలాకిస్తే ఇట్లాంటివన్నీ కాసేపు అప్పటి నుంచి ఏముంటుందంటే, చంద్రబాబు 2014 నుంచి 15 దాకా ప్రతి వారానికి ఒక శ్వేతపత్రం, ఆ వారం అంతా దాని మీద చర్చ, కాంగ్రెస్ హయాంలో ఇవన్నీ నాశనం చేసేశారు, మేము వచ్చాక దీన్ని బాగు చేద్దాం అనుకుంటున్నాం. ఇట్లా ఒక ఏడాది గడిచిపోయింది. రెండో ఏడాది దాన్ని ఏం బాగు చేశారో తెలియదు, లోపు అమరావతి పట్టుకున్నారు, అమరావతి గురించి చర్చ ఇంకొక ఏడాది నడిపేశారు. ఈ మూడో ఏడాదికి వచ్చేటప్పటికి జనాలలో విరక్తి పెరుగుతుందని గ్రహించారు. అప్పుడు తీసుకొచ్చేసి రుణమాఫీ వ్యవహారం చర్చ, అదొక 6 నెలల్లో ఏడాది చేసుకొచ్చారు. చివరిలో ఆ సంపూర్ణ రుణమాఫీ కాస్త కొంచెం రుణమాఫీ అయింది, ఇదంతా నడిచిపోయింది. ఈ లోపల అదృష్టమో దురదృష్టమో ఉప ఎన్నికలు ఒకటి జరగడం, ఏం చేయాలి కానీ ఇటు పక్కన కాకినాడ, దాని చుట్టూ చర్చ నడిచింది. ఈలోపు ఓటు కోట్లు కేసుతో వివాదమైంది కాబట్టి దాని చుట్టూ ఒక 6-7 నెలల చర్చ జరిగిపోయింది. ఆ తర్వాత 23 మంది ఎమ్మెల్యేని తీసుకోవడం చర్చ నడిచిపోయింది. అసలు ఇచ్చినట్టు